Namaste friends, welcome back to Vijji's home videos. ఈ రోజు నేను మీకు ఫిష్ పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ఇది చెరువు చేప. దీన్ని ముందుగా మనం 4 to 5 టైమ్స్ బాగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత లాస్ట్ లో మనం కొంచెం కల్లుప్పు లేదా రసాలు ఇట్లా యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ ఇట్లా బాగా కలిపి దీన్ని వాటర్ తో కడిగేసుకోవాలండి. చివరగా నిమ్మకాయ పిండుకోవాలి ఒకసారి. ఇట్లా నిమ్మకాయ వేయటం వల్ల ఫిష్ నుంచి వచ్చే స్మెల్ తగ్గుతుంది. ఆ నీసు వాసన రావటం అనేది తగ్గటం కోసం ఈ నిమ్మకాయ వేసుకుంటున్నాం. నిమ్మకాయ పిండి కలిపిన తర్వాత మళ్ళీ ఇట్ని వాష్ చేసుకోవాలి. ముందుగా ఏ నాన్ వెజ్ ఐటమ్ కైనా పసుపు ముందు యాడ్ చేయాలండి. ప్లేట్ లో 1 స్పూన్ కారం, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ ఆయిల్, కొంచెం వాటర్ వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా వచ్చేలాగా మొత్తం పేస్ట్ లా కలుపుకోవాలి అన్ని. ఇప్పుడు ఒక ఫిష్ పీస్ ని తీసుకొని ఇలా బాగా పట్టేటట్టుగా రాసి ఇట్లా అన్ని పీసులకి అంటుకునేలాగా రాసి పెట్టి వేరేగా సెపరేట్ గా ప్లేట్ లో తీసుకోవాలి. నేను 1 కిలో ఫిష్ తీసుకున్నాను. ఇలా అన్ని ఫిషెస్ ని ఇలాగా రెడీ చేసుకున్నాం. దీన్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుందాం. ఇలాగ ఫిష్ పులుసు కావాల్సింది మనం తయారు చేసుకుందాం. ఇప్పుడు మనం పులుసుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు, కరివేపాకు, పచ్చిమిర్చి 3, కారం 1 స్పూన్, సాల్ట్ టేస్ట్కి తగినంత. ముందుగా ఉల్లిపాయల్ని మిక్సీ చేసుకోవాలి. చింతపండుని వాటర్లో బాగా నానబెట్టుకోవాలి. 1 అవర్ నుంచి 1 అవర్ వరకు మనం ఇలా పెట్టిన ఫిష్ పీసెస్ని ఇప్పుడు మనం బాండీలో కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒకటి ఒకటిగా వేసుకొని జస్ట్ ఊరికే చిన్నగా అటు ఇటు ఒకసారి తిప్పి వేయించుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక 1 నిమిషం అయిన తర్వాత ఫిష్ పీసుని ఇలా మనం తిప్పుకోవాలి. ఇలా అన్ని ఫిష్ పీసుని ఇలా సెమీ ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి. జస్ట్ 1 మినిట్ ఒకవైపు, ఇంకొక నిమిషం ఇంకొక వైపు వేయించిన తర్వాత తీసేయటమేనండి. అలా ఒక 1 to 2 మినిట్స్ వేయించిన ఫిష్ ముక్కల్ని తీసేసాము. ఇప్పుడు అదే బాండీలో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసి మనం ఇందాక చూపించిన ఆనియన్స్ ని పేస్ట్ చేసుకున్నాం. ఎక్కువ పులుసు కావాలనుకునే వాళ్ళు 4 ఆనియన్స్ వేసుకోవచ్చు. తక్కువ సరిపోతుంది అనుకునే వాళ్ళు 3 to 2 సరిపోతాయి ఆనియన్స్. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, కరివేపాకుని మనం వేస్తున్నాం. ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి. చింతపండు చూపించాను కదా, దాన్ని నేను పులుసుగా తయారు చేశాను. అందులో 1/2 చింతపండు సరిపోతుంది. మరీ ఎక్కువ పులుసు కావాలనుకునే వాళ్ళు మొత్తం అంత చింతపండుని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దాన్ని ఇలా నేను ఈ బాండీలో వేస్తున్నానండి. ఇలా ఒక్కొక్కటిగా ఈ ఫిష్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. మొత్తం అన్ని ఫిష్ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. లాస్ట్ లో ఒకసారి మనం టేస్ట్ చూసుకోవాలి, ఉప్పు కారం అన్ని సరిపోయాయా లేదా అని, లేకపోతే మనం యాడ్ చేసుకోవాలి. పులుసు కదండి, కొంచెం సాల్ట్ పడుతుందని అనిపించింది, సో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టద్దాం. ఈ పులుసు రెడీ అవ్వడానికి 20 నుంచి 30 నిమిషాలు పడుతుంది. సిమ్ లో పెట్టేసుకోవాలి స్టవ్ ని.
నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి. మనకి బాగా ఉడికిన స్మెల్ వస్తుంది ఫిష్. ఇంకొక 5 మినిట్స్ అండి, 5 మినిట్స్ లో ఈ ఫిష్ పులుసు రెడీ అయిపోతుంది. 5 మినిట్స్ తెలిసి చూస్తే రెడీ అయిపోయిందండి ఫిష్ పులుసు. ఫిష్ ఉడకడానికి పెద్దగా టైం పట్టదండి, 20 మినిట్స్ టు 30 మినిట్స్ అంతే పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి రుచికరమైన ఫిష్ పులుసు రెడీ అయిపోయిందండి. కొత్తిమీర అంటే ఇష్టపడే వాళ్ళు లాస్ట్లో ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకోవచ్చు పులుసు వేడిగా ఉన్నప్పుడే. సో ఫ్రెండ్స్, ఇలా రుచికరమైన చేపల పులుసుని తయారు చేయటం మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.